నన్నెందుకు పట్టుకొచ్చారు? నన్ను వదిలేయండి, నన్ను వదలండి, నన్ను వదలండి. ఇంత కూర్చోబెట్టావు, ఇంత కూర్చోబెట్టావు. వీడి నోరు తెరో. చూసావా, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో? నన్నే ఎదిరిస్తావా? బాస్, ఈ వేలు ఒక అమ్మాయిదే. ఈవిడ వయసు 22 నుంచి 25 లోపు ఉంటుంది. సరే, వేరే ముఖ్యమైనది ఏమైనా ఉందా? అవును, ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఈ వేలు ఏ అమ్మాయిదో, ఆ అమ్మాయికి ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లం, ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. ఇంత చిన్న వయసులో కిడ్నీ ప్రాబ్లమా? ఇప్పుడు వ్యాధులు వయసును బట్టి రావడం లేదు. నిఖిల్, ఓ పంచే, వెళ్ళి ఎంక్వైరీ చేయి. ఈ వారంలో 22 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలు ఎంతమంది కనిపించకుండా పోయారో, దానికి సంబంధించి ఏవైనా రిపోర్ట్స్ ఉన్నాయేమో కనుక్కో. ఎస్ సార్. సార్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్. ఆ అమ్మాయి వేలు అంత దూరం ఎలా వెళ్ళింది? చాప తీసుకోండి, చాపలు చాలా బాగున్నాయి, రకరకాల చాపలు ఉన్నాయి, తాజాగా ఉన్నాయి, తీసుకోండి. తాజా తాజా చాపలు తీసుకోండి, బాగుంటుంది. చాపలు తీసుకోండి. చాపలు తాజాగా ఉన్నాయా? తాజాగా ఉన్నాయి, పట్టుకోండి. మెల్లిగా. చాపలు బాగా తాజాగానే ఉన్నాయి. వీటి రేట్ ఎంతమ్మా? 6 చాపలు 800. ఏంటి, 6 చాపలు 800? చాపలు అమ్ముతున్నావా, బంగారం అమ్ముతున్నావా? అరే ఏంటి సార్, మీరు 800కి బంగారం దొరుకుతుందా ఏంటి? రేటు కరెక్ట్ గా ఉంటుంది. ఇదిగో 500 ఉంచుకొని ఇలాంటి చేపలు ఎన్ని ఉన్నాయో అన్ని ఇవ్వు. కుదరదు సారు, మా ఆయన చాలా కష్టపడి చేపలు పట్టుకుని వస్తాడు, ఈ రేటుకి ఇవ్వడం కుదరదు. సరే వదిలే, ఇంకో 100 కలిపి 600 తీసుకో. మీకు వద్దు, నాకు వద్దు, 750 ఇచ్చేయండి. చెప్పండి, తీసుకుంటారా? 600 ఇస్తాను, లేదంటే బజార్లో ఇంతకంటే మంచివి చాలా దొరుకుతాయి తెలుసా? సారు, మీరు అక్కడికే వెళ్ళి తీసుకోండి, మీకు మంచిది, వాళ్లకు మంచిది. కొంచెం సాయం చేయండి. పెద్ద గట్టిదనిలా ఉన్నావు నువ్వు. చాపలు తీసుకోండి, చాపలు. చాలా విచిత్రంగా నడుచుకుంటుంది. చాపలు తాజాగా ఉన్నాయి, తీసుకోండి. ఇదిగో చాపలమ్మాయ్, పులుసుందా? ఉన్నాయి అక్క గారు, రండి. చాప తీసుకోండి, చాప. కాస్త ఆగమ్మా, ఇలా రా. ఇదిగో వస్తున్నాను. సీల చేపలు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, కొంచెం సాయం చేయండి. తీసుకోండి. చూడటానికి బానే ఉంది, కాస్త కోసి చూపించు. ఏంటమ్మగారు, మీరు బయట ఎంత తాజాగా ఉన్నాయో లోపల కూడా అలాగే ఉంటుంది. చూడండి. ఇదేంటి? అరే బాబు, మాకు ఫోన్ చేసింది మీరేనా? అవునండి. ఈవిడ అడగండి, చేప లోపలికి మనిషి వెళ్ళేలా వచ్చిందని. నాకేం తెలీదు సారు, నిజంగా నాకేం తెలీదు సారు. తెలియకపోతే ఏంటి, నువ్వే కదా చేపల్ని తీసుకొచ్చా. అవును సారు, 5 సంవత్సరాలుగా చేపలు అమ్ముతున్నాను, ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు సారు. ఈ చేపల్ని పట్టింది మీ ఆయనే కదా? అవును, కానీ తను చాలా మంచివాడు, ఎప్పుడు ఎలాంటి తప్పు పనులు చేయడు. మరి ఈ చేపల్ని ఎక్కడ పట్టుకుని వచ్చాడు? నాకు తెలీదు, తను అడిగితే తెలుస్తుంది. అతనికి కాల్ చేయి. తను ఇప్పుడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు, సాయంత్రమే వస్తాడు. మిగతా చేపల్లో ఏమీ లేదు సార్. ఓ పంచే, ఈ కార్డ్ని దగ్గర ఉంచుకో, అతన్ని సిఐడి బ్యూరోకి వచ్చి కలవమని చెప్పు. అలాగే సారు. ఫ్రెడ్డి, ఇంత టెన్షన్గా ఉన్నావేంటి? ఏం లేదు సార్. ఏం లేదంటే ఏదో ఉంది.
రెడీ, నేను బాధలో ఉన్నప్పుడు నువ్వే నా మనసులో ఉన్న టెన్షన్ ని తగ్గించేవాడివి. ఈరోజు నా వంతు చెప్పు, ఏమైందో. సార్, నా వల్ల ఒక పెద్ద తప్పు జరిగింది సార్. దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు సార్. తప్పు చేసావా? ఏం చేసావు? ఎలా చెప్పమంటారు సార్? చెప్పడానికే సిగ్గుగా ఉంది. నా మీద నాకే కోపం వస్తుంది. నేను ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలిగాను సార్? అరే, అంత పెద్ద తప్పు ఏం చేసావు? సరే, నాతో చెప్పు, ఏం జరిగిందో. ఒక కండిషన్ మీద చెప్తాను సార్. సరే, ఏంటి ఆ కండిషన్? చెప్పు. మీరు ఎవరికి చెప్పరు కదా. ఫ్రెడీ, నేనెవరితో చెప్తాను? చెప్పు. చూడు, నువ్వు నా విషయాన్ని రహస్యంగా ఉంచావు కాబట్టి నేను నీ విషయాన్ని రహస్యంగానే ఉంచుతాను. త్వరగా చెప్పు. చెవిలో చెప్తాను సార్. సరే. ఈ విషయమా? ఇంత చిన్న విషయానిక నిన్ను నువ్వే నేరస్తుల్లో భావిస్తున్నావు? లేకపోతే ఏంటి? అరే, ఏంటి సార్ మీరు నవ్వుతున్నారు? ఒక పెళ్ళైన వ్యక్తి చేస్తే ఇది చాలా పెద్ద తప్పు సార్, చాలా పెద్ద తప్పు. మగాడు తన పుట్టినరోజును మర్చిపోతే తప్పేం కాదు, కానీ ఎప్పుడు తన అత్తగారి పుట్టినరోజు మాత్రం మర్చిపోకూడదు సార్. ఇప్పుడే నాకంతా అర్థమవుతోంది. నువ్వు మీ అత్తయ్యగారి పుట్టినరోజుని మర్చిపోయావు, రైట్? నువ్వు మర్చిపోవడం వల్ల వదిన గారు కోపంగా ఉన్నారు. కోపమా? పోండి సార్, నాకు ఇంట్లో భోజనం అన్ని కట్ చేసేసింది సార్. 2 రోజుల నుంచి నేను బయటే తింటున్నాను సార్. కడుపు పాడైపోతుంది సార్, పాడైపోతుంది. ఏంటయ్యా శబ్దం? మరేం లేదు సార్, అది ఫ్రెడ్డి కడుపులోంచి వస్తున్న శబ్దం. ఫ్రెడ్డి, ఏంటి ఆ శబ్దం? నీ కడుపులోంచి వచ్చిందా? మై గాడ్, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను తిండి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోమని. అప్పుడప్పుడు కాస్త రన్నింగ్ ఎక్సర్సైజ్ చేయి. ఏంటి ఊ అంటావు? సరే వెళ్ళు, వెళ్ళి ఆ చేపలు వాడిని తీసుకురా. వాడు తీసుకొచ్చిన చేపలోనే కదా వేలుంది. వెళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకురా. మిస్సింగ్ పర్సన్ బ్యూరో నుంచి ఏం తెలిసింది? సార్, ఈ వారం 5 అమ్మాయిలు కనిపించకుండా పోయినట్టు రిపోర్ట్ వచ్చింది. అందరి వయసు 22 నుంచి 25 లోపే. 5 అమ్మాయిల? అది 22 నుంచి 25 లోపు అమ్మాయిలు. ముందు అమ్మాయిల తాలూకు ఇంట్లో వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. వాళ్ళని ఎంక్వైరీ చేస్తేనే అసలు విషయం బయటకు వస్తుంది. సార్, వేలుందే, ఆ చేప గురించి తెలుసుకోవాలి. దాన్ని నువ్వు ఎక్కడ పట్టావు? సార్, ఆ చేప నేను సముద్రంలో పట్టాను సార్. సముద్రంలోనా సార్? అంత పెద్ద సముద్రంలో ఒక అమ్మాయిని వెతకడం చాలా కష్టం సార్. అది నిజమే, కానీ ఏదో విధంగా మనకి ఆ వేలు ఏ అమ్మాయిది అన్నది తెలిస్తే ఆ తర్వాత మొత్తం రహస్యాలన్నీ మనకి ఒక్కొక్కటిగా తెలుస్తాయి. ఆ వేలుకు వెనకాల ఏదో రహస్యం దాగుంది. అదేమై ఉంటుంది? ఆ వేలు ఎవరిదై ఉంటుంది? అసలు ఏం జరుగుంటుంది? కిరణ్ చనిపోయిందా? సార్, మనం కిరణ్ గురించి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం, కానీ చూస్తే ఇక్కడ ఇలా జరిగిపోయింది. ఎవరు కావాలి? క్షమించండి, మీరు కిరణ్ వాళ్ళ నాన్నగారా? అవును, కిరణ్ కన్న దురదృష్టవంతుడి. ఇలా చూడండి, ఇది సరైన సమయం కాదని మాకే తెలుసు, కానీ కిరణ్ గురించి మేము కొన్ని ప్రశ్నలు మీ దగ్గర అడగాలి. మీరు పోలీసుల? కాదు, మేము సిఐడి. సరే, అడగండి, మీకు ఏం వివరాలు కావాలి? విషయం ఏంటంటే, మాకు ఒక వేలు దొరికింది, కట్ చేసిన వేలు. ఆ వేలు మీ కూతురు దయ్యంటుందేమోనని మాకు అనుమానంగా ఉంది. ఇలా చూడండి, మా కన్న కూతురు ఇక ఈ ప్రపంచంలోనే లేదు. ప్రస్తుతం మేము చాలా బాధల్లో ఉన్నాం. దయచేసి ఇంకా మమ్మల్ని బాధ పెట్టకండి, వెళ్ళిపోండి. దయచేసి. నాకు మీ పరిస్థితి అర్థమవుతోంది. మీ కిరణ్ కి కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏదైనా ఉందా? అవును, కానీ ఈ విషయం మీకెలా తెలిసింది? తనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా? అవును, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది తనకి. ఇలా చూడండి, ఈ వేలు ఎవరిదో, వాళ్ళకి ఈ వ్యాధి ఉంది. మీరేమీ అనుకోనంటే మీ కిరణ్ వేళ్ళు చెక్ చేయొచ్చా? ఖచ్చితంగా ఒప్పుకోను. నా కూతుర్ని మీకు చూపించి నా కూతుర్ని అవమానపరచలేను. నువ్వు కొంచెం శాంతంగా ఉండు. వాళ్ళ పనిని వాళ్ళని చేసుకొని కానివ్వండి సార్. మీరు ఏం చెయ్యాలనుకుంటే అది త్వరగా చెయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ తనకి అన్ని ఫింగర్స్ ఉన్నాయి కానీ గోర్లు లేవు. అవును సార్. యాక్చువల్లీ కిరణ్ తప్పిపోయింది కదా, మరి ఎలా తిరిగి వచ్చింది? నిన్నే దాని శవం దొరికింది, అది కూడా హాస్పిటల్లో ఉండే మార్గ్ రూమ్ నుంచి. మార్గ్ రూమా? అవును. చూడండి, కిరణ్ చావు మీకు తీరం లోటని తెలుసు, కానీ మేము కిరణ్ శవాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కి తీసుకువెళ్ళాలి పరిశోధించడం కోసం. కిరణ్ శవాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కి తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. ఏంటి సాలంకి, ఈ వేలు కిరణ్ది కాదు కదా? అవును బాస్, ఈ ఫింగర్ కిరణ్ది కాదు. మరైతే ఎవరు సార్? ఈ వేలు కలిగిన మనిషి 50 నుండి 55 ఏళ్ల వరకు ఉండొచ్చు. కానీ ఇంతకు ముందు ఇది ఒక అమ్మాయి వేలు అని చెప్పారు. అవును చెప్పాను, కానీ ఆ సమయంలో నేను కేవలం గోళం చూసే చెప్పాను. కానీ సార్ అది. అరే తప్పు చేశాను, ఒప్పుకున్నాను కదా, మేం కూడా మనుషులమే కదా. నిజమే సాలంకి, కానీ సమస్య ఏమిటంటే కిరణ్ బంధువులు ఆ అమ్మాయికి దహన సంస్కారాలు చేయబోతుంటే బాడీని తీసుకొచ్చారు. చాలా డెలికేట్ వ్యవహారం. అభిజిత్ నిఖిల్ శవాన్ని తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. ఐఎమ్ సారీ బాస్, రియల్లీ వెరీ సారీ. కానీ ఇప్పుడు నమ్మకంగా చెబుతున్నాను, ఈ వేలుగల మనిషి వయసు 50 నుండి 55 ఏళ్ల వరకు ఉంటుంది. అంతేకాదు, తనకి బ్లడ్ క్యాన్సర్ కూడా ఉంది. బ్లడ్ క్యాన్సరా? అవును సార్. అంతేకాదు, తను చనిపోయి 4-5 రోజులు అవుతుంది సార్. ఇంకేమైనా తెలిసాయా? బాస్, ఇప్పుడు మీరు చూస్తున్న వేలు చాలా దారుణంగా చితికిపోయి నలిగిపోయి ఉంది. ఏదైనా యాక్సిడెంట్ వల్ల అలా అయిందా? కావచ్చు. నిఖిల్, నువ్వు ఓపెన్ చేయి, కిరణ్ బాడీని వాళ్ళ బంధువులకి హ్యాండ్ ఓవర్ చేయి. అలాగే మేము పొరపాటు పడ్డామని చెప్పు, మన తరఫున క్షమాపణ చెప్పు. రజత్, వెంటనే ఎంక్వైరీ చేయాలి. 50-55 సంవత్సరాల వయసున్న ఈ వ్యక్తి ఎవరు, బ్లడ్ క్యాన్సర్ ఉందా, అది మాత్రమే కాకుండా యాక్సిడెంట్ వల్ల అతని వేలు దారుణంగా నలిగిందా అన్నది. ఈ హాస్పిటల్లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మేము సిఐడి ఆఫీసర్స్ మిమ్మల్ని కొంచెం ఎంక్వైరీ చేయాలి. సిఐడినా? విషయం ఏంటి సార్, ఏదైనా హత్య జరిగిందా ఏంటి? అవును, మాకేం తెలియాలంటే కొద్ది రోజుల క్రితం మీ హాస్పిటల్కి 50-55 ఏళ్ల వ్యక్తి బ్లడ్ క్యాన్సర్ కోసం చికిత్స చేయించుకోవడానికి వచ్చాడా? సార్, ఇక్కడ పేషెంట్స్ అందరూ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసమే వస్తున్నారు. మీరు ఎవరి గురించి అడుగుతున్నారు సార్? ఆయనకి బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఒక యాక్సిడెంట్లో ఆయనకి వేళ్ళన్నీ నలిగిపోయాయి, దానికోసం ఆయన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అరే, క్యాన్సర్ ఉన్న ఈ వ్యక్తికి యాక్సిడెంట్ కూడా అయిందా సార్? ఈ జీవితం ఉందే అందరికీ కష్టం తెచ్చిపెడుతుంది సార్. ఉండే సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్ సార్, మీరు చెప్పింది కరెక్టే. ఒక ముసలైన డీటెయిల్ ఇందులో ఉంది సార్. అలాగా, ఆయన పేరేంటి సార్? ఈయన పేరు పునీత్. పునీత్ సార్. అడ్రస్ ఏంటి? 32 పిఆర్పి రోడ్, జ్యోతి నగర్. జ్యోతి నగర్. ఎవరు కావాలి? సిఐడి. సిఐడియా? మీరు మా నాన్నగారి గురించి మాట్లాడడానికి వచ్చారు కదా, ఆయన దొరికారా? లేదు, అది కొద్దిగా సీరియస్ అయిన విషయం. సీరియసా? ఏమైంది సార్? మా నాన్నకేం కాలేదు కదా, ఏమైంది చెప్పండి సార్. విషయం ఏంటంటే మాకు కట్ అయిన వేలు దొరికింది. ఎటి వేల? అవును, అది మీ నాన్నగారిదేనని మా విచారణలో తేలింది. ఏంటి, వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. జరిగింది ఇదే, ఇదే నిజం. వేలు ఎక్కడ దొరికింది? ఒక చేప కడుపులో. చేప కడుపులోనా? అవును. కానీ ఆ వేలు మా నాన్నగారిదే అని మీరెలా చెప్పగలుగుతున్నారు? ఆ వేలు గల వ్యక్తికి 50 నుండి 55 ఏళ్లు ఉంటాయి, అంతేకాదు అతనికి బ్లడ్ క్యాన్సర్ కూడా. బ్లడ్ క్యాన్సరా? దేవుడా, మా నాన్న కూడా బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఒకవేళ వేలు. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. ఒక విషయం చెప్పు, మీ నాన్నగారు ఎలా కనిపించకుండా పోయారు? 3 రోజుల క్రితం మా నాన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆయన 2 చేతులు మిషన్లో ఇరుక్కుపోయాయి. ఆ తర్వాత నేను ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. డాక్టర్, జరగండి జరగండి, మా నాన్నగారికి నొప్పి పెడుతోంది. డాక్టర్, త్వరగా రండి, ఎక్కడ ఉన్నారు? డాక్టర్, మా నాన్నగారిని చూడడానికి ఒక డాక్టర్ కూడా రావట్లేదు. కంగారు పడకండి నాన్న, నేను చూసుకుంటాను. డాక్టర్, డాక్టర్, ఎక్కడ ఉన్నారు? డాక్టర్, 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 డాక్టర్ సార్, డాక్టర్ సార్, డాక్టర్ సార్! అరే, అనుమతి లేకుండా లోపలికి వస్తారేంటి? మా నాన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడున్నారు? బయట స్ట్రెచర్ మీద. మీరు రండి సార్.
మీ నాన్నగారు ఏరి ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి వెళ్ళకుండా ఉందా? నన్ను నమ్మండి డాక్టర్ సార్, ఆయన ఇక్కడే ఉండాలి. ఇప్పుడే స్ట్రెచర్ లో తీసుకొచ్చాను. మా నాన్న ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే స్ట్రెచర్ మీద తీసుకొచ్చాను కదా. మీ నాన్నగారిని నేను చూడలేదండి. ఒక్క నిమిషం ఆగండి, మా నాన్న ఎక్కడ ఉన్నారు? మా నాన్న ఎక్కడ? నాకు తెలీదు. ఏంటి తెలీదా? మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఆర్కే హాస్పిటల్. ఆర్కే హాస్పిటలా సార్? ఆ హాస్పిటల్ అదే కదా, ఆ మార్గ్లోనే కిరణ్ సేవాని పెట్టారు. ఈ రెండు విషయాల మధ్య ఏదైనా సంబంధం ఉండుంటుందా? ఆర్కే హాస్పిటల్. సాలుంకి, తారిక సాలుంకి ఎక్కడ? సార్ సాలుంకి సార్, అది యాక్చువల్లీ ఆయన సాలుంకి ఎక్కడ సార్? అదేంటంటే అసలు విషయం. సాలుంకి ఎక్కడ? మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేశాడా? లేదు లేదు, అటువంటిదేం లేదు సార్. అటువంటిదేమీ లేదా? అటు చూస్తున్నావు ఎందుకు సాలుంకి? సార్ సాలుంకి ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఎవరు లేరు సార్. సాలుంకి ఏంటి ఆటలు? లేదు అదేంటి, నేను అది ఏంటి అది ఇది? ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తుంటావు. లేదు లేదు, నేనేం తప్పు చేయలేదు. మరైతే ఎందుకు అక్కడ దాక్కున్నావు? నేను బయటకు వస్తాను, కానీ ఒక కండిషన్. అరే ఏంటి చిన్నపిల్లాళ్ళ, నువ్వు నన్ను ఏమి అనకూడదు. నువ్వు ముందు పైకి రా. వస్తున్నా వస్తున్నా. ఏమైందో చెప్పు. ఏం తప్పు చేసావో చెప్పు. లేదు నేను తప్పేం చేయలేదు బాస్, నేను నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు బాస్? దాని గురించి చెప్పాలంటే ఆ వేలుందే, అది ఒక పురుషుడికి స్త్రీకి కూడా సొంతమైంది. ఏమంటున్నావు? ఈ వేలు ఓ ఆడావిడికి సొంతం, ఓ మగాడికి సొంతమా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఒకవేళ ఒకరికే కదా సొంతం అవుతుంది, కానీ ఈ వేలు ఒక ఆడ ఒక మగ ఇద్దరిది ఎలా అవుతుంది? అదేంటంటే రజత్, ఆ వేలు పూర్తిగా పునీత్ గారిదే, కానీ దానికున్న గోరు మాత్రం కిరణ్ గారిది. ఈ వేలు పునీత్దే, కానీ గోరు కిరణ్దా. అంటే నువ్వు చెబుతున్న దాన్ని బట్టి నెయిల్ క్రాఫ్టింగ్ చేశారా? చాలా కరెక్ట్ గా చెప్పారు బాస్, నేను చెప్పాలనుకున్నది ఇదే. ఈ వేలుందే, ఇది బాగా నలిగిపోయి ఉంది. ఈ నలిగిపోయిన వేలుకి వేరొకరి గోర్ని నెయిల్ గ్రాఫ్ట్ చేశారు. నెయిల్ గ్రాఫ్ట్ అంటే అర్థం ఒక గోరు ఊడిపోతే దానికి బదులుగా ఆ ప్లేస్ లో ఆపరేషన్ చేసి వేరొకరి గోరును తెచ్చి పెట్టడం అన్నమాట. అయ్యో బాబోయ్, నీ జ్ఞాననేత్రం ఈరోజు తెరుచుకుందే. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారా? లేదు ఫ్రెడీ, ఊరికి ఏ గ్రాఫ్టింగ్ అయినా అంటే ఆర్గాన్ గ్రాఫ్టింగ్ గురించి చెప్తున్నాను. సరే నెయిల్ గ్రాఫ్టింగ్ అనే అనుకుందాం. ఒకవేళ వేలు మగవాడిదై ఉంటే దానికి పెట్టిన గోరు కూడా మగవాడిదై ఉండాలి. అలాగే ఒక ఆడావిడ గోరు పోయింటే దానికి పెట్టేది కూడా ఆడావిడ గోరే అయి ఉండాలి, అవును కదా? లేదంటే రిజెక్ట్ అవుతుంది కదా. ఖచ్చితంగా. అలా అయితే ఇది ఎలా జరిగింది? అదే నేను ఆలోచిస్తున్నాను బాస్. కానీ ఏమిటిది, ఏ మెంటల్ డాక్టర్ ఎలా చేశాడో, అందుకు అవకాశమే లేదు. కానీ ఏది ఎలా జరిగినా ఇది ఆర్కే హాస్పిటల్లోనే జరిగి ఉండాలి, ఎందుకంటే పునీత్ ఆర్కే హాస్పిటల్కే వెళ్ళాడు. అలాగే కిరణ్ బాడీ కూడా ఆర్కే హాస్పిటల్లోని మార్గులోనే ఉండేది. ఈ మొత్తం వ్యవహారం అంతా ఆర్కే హాస్పిటల్లోనే జరిగి ఉండాలి. చెప్పండి. నేను సిఐడి ఆఫీసర్. పునీత్ గారి గురించి మీ దగ్గర ఎంక్వైరీ చేయాలి. పునీత ఎవరతను? రాహుల్ నాన్న. ఇతనే రాహుల్. మీకు ఇప్పుడైనా గుర్తొచ్చిందా, వీళ్ళ నాన్నగారికి చికిత్స చేయమని మీ హాస్పిటల్కి వచ్చాడే. ఈ మధ్యలో పునీత్ గారు కూడా మాయమైపోయారు. ఓహో, రాహుల్ వాళ్ళ నాన్నగారు. గుర్తొచ్చింది సార్, ఆయన హాస్పిటల్ నుంచి ఎలా మాయమయ్యారో ఎవరికి ఏమీ తెలియదు సార్. అలాగా, ఏ హాస్పిటల్ అండి ఇది? గాయపడిన వ్యక్తి ఇక్కడ నుంచి మాయమైపోతే మీ ఎవరికి ఏమీ తెలియదు అంటున్నారు సార్? ముందు అతను వేళాకోళం చేస్తున్నాడు అనుకున్నాను సార్, ఆ తర్వాత నిజం తెలియగానే నాకు చాలా చాలా బాధేసింది సార్. నేను చూడలేదు సార్, అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఓ వ్యక్తి హాస్పిటల్ నుంచి కనిపించకుండా పోతే దాని గురించి నీకేమీ తెలియదంటున్నా. పునీత్ చేతి వెలికి దెబ్బ తగిలింది, నొప్పితో గింజుకుంటున్నాడు. కానీ మీరు ఏది చూడలేదు కదా, ఏంటి అయింది సార్? నేను చెప్పేదంతా నిజమే. ఆయన లోపలికి రావడం చూశాను, కానీ బయటకు వెళ్ళడం అసలు చూడలేదు. ఈ గేట్ ని దాటి తను బయటకు వెళ్లేదు. ఈ గేట్ లో నుంచి బయటకు వెళ్ళకపోతే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళడానికి వేరే ఏదైనా మార్గం ఉందా? ఉంది సార్, తను ఆ రెండవ గేట్ నుండి కూడా వెళ్ళుండొచ్చు. ఇంకో గేట్ ఉందా? ఆ గేట్ ఎక్కడుందో చెప్తావా? అవునారు సార్, అక్కడ రఘు అని ఒక వాచ్మెన్ ఉంటాడు. సరే, ఆ గేట్ ఎక్కడుంది సార్? అది ఆ వైపు ఉంది. అయితే మీరు కూడా ఆ మనిషిని చూడలేదంటారు? లేదండి,
ఆశ్చర్యంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు సారిక. ఈరోజు డాక్టర్ అఖిల్ అపాయింట్మెంట్ ఉంది నెయిల్ గ్రాఫ్టింగ్ కోసం. ఒక నిమిషం మేడం. హలో డాక్టర్, మిస్ సారిక మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఓకే డాక్టర్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఈ చోట నెయిల్ గ్రాఫ్టింగ్ చేస్తారా? అవునండి, నెయిల్ గ్రాఫ్టింగ్ ఇక్కడ జరుగుతుంది. ఓ, అయితే పునీత్ సార్ ఆపరేషన్ ఇక్కడే జరిగి ఉండాలి. శ్రేయ, ఏదైనా తెలిసిందా? సార్, నెయిల్ గ్రాఫ్టింగ్ ఆపరేషన్ ఈ హాస్పిటల్లో చేస్తున్నారు. అయితే జరిగిన సంఘటనలన్నీ ఈ హాస్పిటల్లోనే జరుగుంటాయి. అయి ఉండొచ్చు సార్. చెప్పు నిఖిల్. ఓకే, నువ్వు ఆ హాస్పిటల్ వెనక్ గేట్ దగ్గరే ఉండు, నేను వచ్చి కలుస్తాను. మీరు నెయిల్ గ్రాఫ్ట్స్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. చెప్పు నిఖిల్. సార్, అతని పేరే రఘు. ఆ రోజు గేట్ డ్యూటీ చేసింది అతనే. ఇప్పుడు నిద్రపోతున్నాడు. సార్, నాకెందుకో మన దేశంలో చాలా మంది వాచ్మెన్ చేసే పని నిద్రపోవడం అనిపిస్తోంది. ఈ వ్యాధి తగ్గితే నేరాలు కూడా తగ్గుతాయి. వాణి లేపు. ఏయ్ లే లే. ఏంటయ్యా, ఎంత మంచి కళ తెలుసా, అనవసరంగా నిద్ర లేపావు. అలాగా? ఏం కళ కన్నావు చెప్పు. కళలో ఇండియా క్రికెట్ టీంకి క్యాప్టెన్ అయ్యాను. మ్యాచ్ జరుగుతుంది, చివరి బంతికి 6 రన్స్ కావాలి. మ్యాచ్ పూర్తయింది. సిఐడి, క్షమించండి సార్, డ్యూటీలో నిద్రపోతావా? ఇది నాకెప్పటి నుంచో ఉన్న జబ్బు సార్, పోవడం లేదు. మరోసారి డ్యూటీలో నిద్రపోయావనుకో, తిన్నగా తీసుకెళ్లి లోపలేస్తాను. లే సార్, ఇకపై ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను. ఓ విషయం చెప్పు, 2-3 రోజుల క్రితం ఈ గేట్ నుంచి ఒక పెద్ద ఆయన వెళ్ళడం చూసావా? ఆయన చెయ్యి కట్టే రక్తం కారుతూ ఉంది కూడా. అవును సార్, తన్నెలా మర్చిపోతాను సార్. ఎక్కడికి వెళ్తున్నారు? ముందు వెళ్ళి వైద్యం చేయించుకోండి. మీ చేయి నుంచి ఎక్కువ రక్తం కారుతోంది. అలాగే వెళ్తున్నారు. నాకు ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది, నేను వెళ్ళాలి. ఏమంటున్నారు సార్? సార్, ఆ తర్వాత అతను ఆ రైట్ సైడ్ వెళ్ళాడు సార్. రైట్ సైడా? రైట్ సైడ్ ఏముంది? రైట్ సైడ్ లో ఒకవేళ ఆటో స్టాండ్ ఉండి ఉంటుంది సార్. ఇక్కడ ముందు ఆటో స్టాండ్ ఉందా? ఉంది సార్. సరే నిఖిల్, పద వెళ్దాం. ఇలా చూడండి, ఈ పక్కనున్న హాస్పిటల్ నుంచి 2-3 రోజుల క్రితం ఒక వ్యక్తి చేతికి దెబ్బ తగిలి ఇలా వెళ్ళడం చూసారా? లేదు సార్, నేను చూడలేదు. అన్నా ఒక నిమిషం, ఆ ముందున్న హాస్పిటల్ నుంచి 2-3 రోజులకు ముందు ఎవరైనా 2 చేతులు కట్ అయ్యి వచ్చారా? వాళ్ళు మీ ఆటో ఎక్కారా? అన్నయ్య ఒక నిమిషం చెప్పండి సార్. ఆ ముందున్న హాస్పిటల్ నుంచి ఎవరైనా 2-3 రోజుల క్రితం వేలు కట్టే వస్తే మీరు మీ ఆటో ఎక్కించుకున్నారా చెప్పండి. అవును సార్, గుర్తొచ్చింది, నా ఆటోలోనే తీసుకెళ్లాను సార్. ఆయన 2 చేతుల్లోంచి రక్తం ఆగకుండా కారుతూనే ఉంది. నా ఆటో అంతా రక్తమే, దానివల్ల నా ఆటో కడగాల్సి వచ్చింది. ఎక్కడ, ఎక్కడికి తీసుకువెళ్ళో సార్? గుర్తొచ్చింది, పుష్ప రోడ్ వెనకాల ఒక నది ఉంది సార్, దాని వెనకాల. సార్, ఎలా ఒక మనిషి హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చి పాత జైలుకి వెళ్తాడు? అవును, అదే అర్థం కావడం లేదు. అంటే ఖచ్చితంగా ఆ నది దగ్గర ఏదో ఒకటి జరిగి ఉండాలి. సరే, ఆ వ్యక్తి నది దగ్గర వదిలినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? లేదు సార్, అక్కడ వేరే ఎవరూ లేరు. అంతేకాకుండా ఆ సమయంలో మనుషులే లేరు సార్. అయితే నాకు తెలిసి జరిగిందంతా ఆ నది పక్కనే జరిగి ఉంటుంది. ఒకవేళ పునీత్ని చంపి ఎవరైనా అక్కడ పడేసి ఉండాలి, అప్పుడే అతని వేలు చేప కడుపులోకి వెళ్ళుంటుంది. నాకు రేపులోపు మీ అందరి అసైన్మెంట్స్ కావాలి, ఓకే? సార్ ప్లీజ్, ఇంకా 1 వారం టైం ఇవ్వండి. నో జిమే, జీవితంలో డెడ్ లైన్ అనేది చాలా ముఖ్యమైన విషయం, దాన్ని ఫాలో అవడం నేర్చుకోండి. అరే, మీరెవరు? మేము సిఐడి. సిఐడి? అవును, మేము సిఐడి. మీరందరూ వెళ్ళండి. ఓకే సార్. చెప్పండి, నేను మీకు ఏం హెల్ప్ చేయాలి? ఈ హాస్పిటల్లో నెయిల్ గ్రాఫ్టింగ్ ఎక్స్పర్ట్ మీరేనా? అవునండి. మీరు మాకు విషయం చెప్పండి, ఒక మగాడి వేలికి ఒక ఆడమనిషి గురిని సెట్ చేయొచ్చా? ఖచ్చితంగా అలా చేయొచ్చు, కానీ ఎవరు అలా చేయట్లేదు. మగవాళ్ల చేతికి మగవాళ్లదీను, ఆడవాళ్ల చేతికి ఆడవాళ్లదీనే మేము పెడుతున్నాం. అయితే పునీత్ వేలికి కిరణ్ గోర్ని ఎందుకు పెట్టారు? పునీత్ ఎవరు? ఏ కిరణ్ గురించి మాట్లాడుతున్నారు? మేము మాట్లాడేది ఈ పునీత్ కిరణ్ గురించే. ఇతను పునీత్, ఈ అమ్మాయి కిరణ్. ఇప్పుడు గుర్తొచ్చిందా? అవును, వీళ్ళు. అవును, ఇవి వాళ్ళ సవాల్ ఫోటోలు. లేదు, నాకు వీళ్ళిద్దరూ తెలీదు. చూడండి, మీరు అబద్ధం ఆడుతున్నారు. ఈ పునీత్ వాళ్ళ అబ్బాయితో మీ హాస్పిటల్ కే వచ్చాడు, అతనికి యాక్సిడెంట్ అయింది. ఇకపోతే ఈ అమ్మాయి కిరణ్ తను మీ హాస్పిటల్లో మార్గ్ రూమ్ లో ఉండేది. ఈ హాస్పిటల్ కి వేల కొద్ది రోగులు వస్తారు, అందరి పేర్లు నాకు తెలీదు. నేను మీతో ఒక్క విషయం చెప్తాను సార్, నేను ఇంతవరకు ఇలాంటి నెయిల్ గ్రాఫ్టింగ్ చెయ్యలేదు. మీరు చెయ్యకపోతే ఈ హాస్పిటల్లో ఇంకెవరైనా చేసి ఉండొచ్చు కదా.
కానీ ఇక్కడ నన్ను తప్ప ఏ డాక్టర్కి నెయిల్ గ్రాఫ్టింగ్ చేయడం రాదు. కానీ మీ స్టూడెంట్స్కి తెలిసే అవకాశం ఉందిగా. నా స్టూడెంట్స్? అవును, మీ స్టూడెంట్సే. వాళ్ళ పేర్లు నెంబర్స్ కావాలి. పేర్లు నెంబర్లా? యా. ఎందుకు? వాళ్లతో మేము కొంచెం మాట్లాడాలి, అంతేకాదు వాళ్ళని మా బ్యూరోకి తీసుకెళ్ళాలి. ఇలా చూడండి, ఇప్పుడు మాకు ఒక విషయం బాగా తెలుసు. మిస్టర్ పునీత్కి నెయిల్ గ్రాఫ్టింగ్ మీలో ఎవరో ఒక్కరే చేశారు. చెప్పండి, ఎవరు చేశారు? సార్, మేము స్టూడెంట్స్, చదువుకోవడానికి వచ్చాం. మేమెందుకు అలా చేస్తాం? జికే హాస్పిటల్ నెయిల్ గ్రాఫ్టింగ్ సర్జన్ ఏమంటున్నారంటే, ఆయన ఇలాంటి నెయిల్ గ్రాఫ్టింగ్ ఎప్పుడూ చేయలేదంటున్నారు. మరి దాని గురించి తెలిసింది మీకే. చెప్పండి, మీలో ఎవరు ఈ నెయిల్ గ్రాఫ్టింగ్ చేసింది? మీలో ఎవరు కిరణ్ గోర్ని తీసి పునీత్కి సెట్ చేశారు? సార్, అలా నెయిల్ గ్రాఫ్టింగ్ మేము చేయాలనుకుంటే అమ్మాయి గోర్ని ఎందుకు మేము పునీత్కి పెడతాం? ఇది మా రూల్స్కే వ్యతిరేకం సార్. అది ఎందుకంటే ఆ సమయంలో కిరణ్ శవం కూడా మీ హాస్పిటల్లోని మార్క్ రూమ్ లోనే ఉంది. కాబట్టి ఒకవేళ మీరు కిరణ్ గోర్ని తీసి ఆయనకి పెట్టుండొచ్చుగా. అరే, ఏమైంది? నీకు బాగా చెమటలు పడుతున్నాయి. ఇదిగో తుడుచుకో. అలాంటిదేం లేదు సార్. రెడీ, అతనికి చెమటలు మాత్రమే కాదు చేతులు కూడా వణుకుతున్నాయి. నీ పేరేంటి? జిమ్మీ. జిమ్మీ, ఈ నెయిల్ గ్రాఫ్టింగ్ చేసింది నువ్వేనా? లేదు సార్. ఇలా చూడు, అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్పడం కూడా ఒక నేరమే, అర్థమైందా? సార్, సారీ సార్, తప్పైపోయింది. పూర్ణీ దంకల్ నెయిల్ గ్రాఫ్టింగ్ నేనే చేశాను సార్. జిమ్మీ, నువ్వా? ఎందుకు ఇలాంటి తప్పు చేశావు? ఏం చేయమంటారు? వాళ్ళే చేయించారు. ఓ నో, ఎలా జరిగింది? రక్తమంతా కారిపోతుంది. పనిచేసేటప్పుడు తెలియకుండానే మిషన్లో చేయబడిపోయింది. నా చేతిలోని వేళ్లు కట్ అయిపోయాయి. అంకుల్, ఇలా నేలంతా కట్ అయిపోతే మనం నెయిల్ గ్రాఫ్టింగ్ చేయాలి. కానీ దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా. కానీ ఇతనికి అంత డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేదు. అంతేకాదు, ఇతని కొడుకు రాహుల్ దగ్గర కూడా ఇతనికి అంత డబ్బు ఖర్చు పెట్టేంత స్తోమత లేదు. చూడండి సార్, నేను 20,000 లేదా 30,000 అయితే ఇవ్వగలను, కానీ అంతకు మించి. అది కాదు బాబు, నాకు డబ్బు అక్కర్లేదు. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. నీకు నెయిల్ గ్రాఫ్టింగ్ చేయడం వచ్చు కదా, అది చాలు బాబు. నువ్వు నా వేళ్లకి గోర్లు అమర్చు చాలు. లేదంకుల్, నీకు తెలుసు కదా నేను ఇప్పుడే చదువుకుంటున్నాను, నాకు నెయిల్ గ్రాఫ్టింగ్ చేసే అనుమతి లేదు. నువ్వు చేయగలవన్న నమ్మకం నాకుంది. లేదంకుల్. అవును బాబు, ప్లీజ్, నువ్వు డాక్టర్ అవ్వడం మిగతా వాళ్ళకి మంచి చేయడానికే కదా. అవునంకుల్, కానీ కుదరదని చెప్పొద్దు. ఒకవేళ నా చెయ్యి పనికి రాకుండా పోతే మా ఇంటిని ఎవరు పోషిస్తారు బాబు? సరే అంకుల్, నేను చేస్తాను. కానీ కానీ ఇప్పుడు కాదు, రాత్రి అయిపోయిన వెంటనే మీరు వెనక గేట్ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అంకుల్. ఇలా జరిగినట్టు ఎవరికి చెప్పొద్దు. లేదు బాబు, లేదు, ఎవరికి చెప్పం. దీని గురించి నువ్వు రాహుల్తో కూడా చెప్పొద్దు బాబు. ఓకే అంకుల్, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే అలాగే బాబు, థ్యాంక్స్. సార్, పునీత్ అంకుల్ రాహుల్కి ఎందుకు చెప్పొద్దన్నారంటే, రాహుల్ ఇది విని చాలా కష్టపడతాడు, బాధపడతాడు అని అంకుల్ చెప్పొద్దన్నారు, డిప్రెస్ అయిపోతాడని. కానీ నువ్వు చాలా తప్పుడు పని చేశావు. నీ డాక్టర్ జ్ఞానాన్ని దుర్వినియోగం చేశావు. సరే, ఇంక నన్నేం చేయమంటారు? ఏ చెయ్యి అయితే చిన్నప్పుడు నాతో ఆడుకుందో, దెబ్బ తగిలినప్పుడు మందు రాసిందో, ఏ చెయ్యి అయితే నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టిందో, ఆ చేతిలో నుంచి రక్తం అలా కారిపోతున్నప్పుడు నన్నేం చేయమంటారు సార్? అందుకే నేను పునీత్ అంకుల్ని అలా చూడలేకపోయాను, ఆయన అడిగినట్టు చేశాను. సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు, అవసరమైతే మేము మళ్ళీ పిలుస్తాం. ఓకే సార్. ఆ పునీత్ గారు హాస్పిటల్ నుంచి తిన్నగా ఏదో నది ఒడ్డుకు వెళ్లారు. ఆ నది చుట్టుపక్కలే అతన్ని వెతకాలి. ఏదైనా చెప్పండి సార్. సార్ సార్, మీరేమి మాట్లాడకపోతే నాకు అసలేం అర్థం కావట్లేదు సార్. మనం ఎక్కడికి వచ్చాం సార్? సార్, ఇలా మాట్లాడకుండా ఉండకండి సార్. ప్లీజ్ సార్, ఏదో చెప్పండి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? పునీత్ గారు హాస్పిటల్ నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చారు, కాబట్టి మా అనుమానం ఏంటంటే. ఏంటి సార్? సార్, దయచేసి మా నాన్న శవం ఇందులో ఉందని మాత్రం చెప్పకండి సార్. మా నాన్న ప్రాణాలతో ఉన్నారు సార్, నా మనసు చెప్తోంది సార్. నాకు తెలుసు ఆయనకేమి కాదు. మేము అదే కోరుకుంటున్నాం, మీరు వెతకడం మొదలు పెట్టండి. Thank you.
ఏమైనా దొరికిందా? సార్ ఇక్కడేం లేదు. నేను చెప్పాను కదా సార్, మా నాన్నకి ఏమీ అయ్యుండదు, ఆయన బాగానే ఉన్నారు సార్. ఇలా చూడు రాహుల్, పూర్తిగా వెతికేంత వరకు మనం ఏది నిర్ధారించలేదు. వెతకండి, బాగా వెతకండి. సార్ కత్తి దొరికింది. కత్త ఇలా తీసుకురా. ఇంకో లోపలికి వెళ్ళి వెతకండి. సార్ ఇక్కడ ఒక శవం ఉంది సార్. శవమా? శవమా? దాన్ని బయటికి తండి. ఏయ్ త్వరగా పట్టుకోండి, శవాన్ని పైకి తీయండి. జాగ్రత్త, నెమ్మదిగా. ఇలా అవడానికి వెళ్ళలేదు, మీరు నన్ను వదిలి వెళ్ళకూడదు. ఊరుకు రాహుల్, మాట ఇవ్వండి సార్, మా నాన్నని నా జీవితం నుంచి తొలగించిన దుర్మార్గుడిని ప్రాణాలతో వదిలిపెట్టారని మాట ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, మాట ఇవ్వండి సార్. నేను నీకు మాటిస్తున్నాను, పునీత్ గారిని చంపిన వాడు ఎవడైనా సరే వాడికి ఊరు శిక్ష ఖాయం. మీరంతా ఎవరు సార్? మేము సిఐడి నుంచి వచ్చాం. ఈ షెడ్కి ఓనర్ మేనేజర్ ఎవరున్నా సరే వెంటనే పిలువు. అలాగే సార్. ఏమైంది సార్? నేనే ఫ్యాక్టరీ ఓనర్ని హరీష్, ఇతనే ఈ ఆఫీస్ మేనేజర్ దిలీప్. మిస్టర్ హరీష్, మీ ఫ్యాక్టరీలో పునీత్ అనే ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నారు కదా, ఆయన మృతదేహం మాకు చెరువులో కనిపించింది. అవును సార్, ఆయన ఏ రోజు చనిపోయారో ఆ రోజే. ఆయన ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మెషిన్ లో తన చేయి చిక్కుకుపోయింది కదా. అవును సార్, కానీ ఇందులో మెషిన్ తప్పు అసలు ఏమాత్రం లేదు సార్. పునీత్ అసలు బాధ్యత లేకుండా పనిచేసేవాడు. అలాగేం లేదు సార్, మేము ఈయంతో పాత మిషన్లు మార్చమని ఎన్నిసార్లు వినవించాం, కానీ ఆయన మార్చలేదు. కానీ ఇప్పుడు ఈ నష్టాన్ని మాకు మేమే భరించాల్సి వస్తుంది సార్. అరే అతను అబద్ధం చెప్తున్నాడు, మా దగ్గర మిషన్స్ రెసిప్ట్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరే చెక్ చేయండి, మిషన్స్ అన్ని కొత్తవే. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చింది పునీత్ ఎలా చనిపోయాడని దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాం. ఏంటి, పునీత్ చనిపోయాడా? అవును, హత్య చేయబడ్డాడు. ముందుగా తనని ఎవరో కత్తితో పొడిచి ఆ తర్వాత తనని తీసుకెళ్లి చెరువులో పడేశారు. కానీ సార్ అలా ఎందుకు చేస్తుంటారు? పునీత్ కి ఎవరితోనూ శత్రుత్వం లేదే. శత్రుత్వం ఉంది కదా, అదే ఈ గగన్తో. నాతో సార్ గగన్ పునీత్ నుంచి 5,000 తీసుకున్నాడు, కానీ ఆయన ఎన్నిసార్లు అడిగినా కూడా వీడు అతనికి ఆయన డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఇది మాత్రం నిజమే సార్, నేను పునీత్ దగ్గర నుంచి 5,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. కానీ కేవలం 5,000 రూపాయల కోసం నేను పునీత్ని ఎందుకు హత్య చేస్తానో మీరే చెప్పండి సార్. ఎందుకు చేయవు? నువ్వు పునీత్ని చంపేస్తే మళ్ళీ తీసుకున్న 5,000 ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. ఏం సార్ మీరు మాట్లాడుతున్నారు, ఈయన చెప్పేది అబద్ధం సార్. నేను ఈయన మీద నింద మోపాను కదా సార్, అందుకనే నన్ను ఇరికించాలని చూస్తున్నారు సార్. అలాగా, సరే ముందు చెప్పండి, పునీత్ కనిపించకుండా పోయినప్పుడు ఆ రోజు తన ప్రవర్తన ఎలా ఉంది? కానీ ఆయన రోజు చాలా కంగారుగాను భయంగాను ఉన్నారు సార్. తనకున్న ఇబ్బందులతో భయపడ్డా? ఎందుకు, ఏంటి ఎందుకని తనని అడిగి తెలుసుకోవాలనిపించలేదా? అడిగాను సార్, నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ అతను నాకేం చెప్పలేదు. పునీత్ దేన్ని తెలుసుకుని బాధపడ్డాడో మీకు ఎవరికైనా తెలుసా సార్? కరెక్ట్ గా తెలీదు, ఒకవేళ రమేష్ సార్ అని తెలుసుకుని బాధపడి ఉండొచ్చు. రమేష్? ఎవరా రమేష్? అతను ఎవరు లేరు సార్, ఎవరు లేరు. ఇలా చూడు, మీ యజమానికి భయపడాల్సిన పని లేదు, ఏది ఏమైనా నిజాన్ని నిర్భయంగా చెప్పండి సార్. ఏ రోజైతే పునీత్ గారు కనిపించకుండా పోయారో ఆ ముందు రోజే రమేష్ గారు కూడా కనిపించకుండా పోయారు సార్. రమేష్ కనిపించకుండా పోయాడా? అంటే రమేష్ ఈ ఫ్యాక్టరీలో పనిచేసేవాడా? అవును సార్. రమేష్ కనిపించకుండా పోయాడని మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదా? నేను కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాను సార్, కానీ ఈయన వద్దని వారించారు సార్. నేను భయపడిపోయాను సార్, ఈ పోలీస్ స్టేషన్ కోర్టు అని తిరిగితే నా ఫ్యాక్టరీ మూసేస్తారేమో అని భయం వేసింది. ఇప్పుడు మీ ఫ్యాక్టరీని మూసేస్తాం. వినీత్, వెంటనే వెళ్ళి సీల్ చేయి. ఎస్ సార్. ఈ కేసు మొత్తం పూర్తయి బయటకు వచ్చేదాకా మీ ఫ్యాక్టరీని తెరిచే ప్రసక్తే లేదు.
సార్ అలా చేయకండి ప్లీజ్. ఈ ఫ్యాక్టరీ నమ్ముకొని చాలా కుటుంబాలు నడుస్తున్నాయి. ఏంటి అయ్య గారు, ఇప్పుడు మీరు మా కుటుంబాల గురించి చాలా బాధపడుతున్నట్టున్నారు. అది కాదు గగన్, నీ సంగతి తర్వాత చూసుకుంటాను. ఆ చూసుకోండి. ఖచ్చితంగా ఈ పునీత్ హత్యకి ఆ రమేష్ కేతో సంబంధం ఉంటుంది. ఈవేళ పునీత్ దంటల్లో ఎటువంటి సందేహం లేదు కదా. అవును బాస్, ఇందులో ఇంకో విషయం ఏమిటంటే ఈయన హత్య ఈ కత్తితోనే జరిగింది, నదిలో దొరికిన ఈ కత్తి. కొత్త విషయం ఏదన్నా ఉంటే చెప్పు. మీకు కొత్త విషయం చెప్పాలని పిలిచాను, రండి. ఇది ఏంటో తెలుసా? నీరు రెడీ సార్, నీళ్ల మీద కదులుతోంది, అది తెలుస్తుందా? నూనె. అవును, ఈ నూనె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పునీత్ కడుపులోంచి. రెడీ, ఇదేమిటో నీకు అర్థమైందా? అర్థమైంది సాలంకే సార్, అక్కడ నీళ్లలో ఆయిల్ ఉంది, అదే పునీత్ కడుపులోకి వెళ్ళిపోయింది. లేదు ఫ్రెడీ, ఈ నూనె మొదటి నుంచి కూడా అతని కడుపులో ఉంది. సార్, ఒకవేళ ఈ పునీత్ ఆయిల్ పదార్థాలు ఎక్కువగా తిన్నాడంటారా? లేదు లేదు ఫ్రెడీ, పునీత్ కడుపులో ఈ ఆయిల్ ఉందంటే అతను ఎక్కువ ఆయిల్ పదార్థాలు తిన్నాడని కాదు. ఈ ఆయిల్ ని పునీత్ చేత తాగించారు, అది బలవంతంగా తాగించారు. సార్, పునీత్ గారు ఆయిల్ ఫ్యాక్టరీలోనే పనిచేసేవారు, సో అక్కడే. నువ్వు చెప్పింది తప్పు కాదు రజత్, అదే నిజం. పునీత్ చావు రహస్యం అతను పనిచేసిన ఆ ఫ్యాక్టరీలోనే దాగుంది. ఆ ఆయిల్ ఫ్యాక్టరీలోనే దాగుంది. వినీత్, నువ్వు ఇటు వెళ్ళు, నేను అటు వెళ్ళి చూస్తాను. సరే. బాగా తవ్వినట్టున్నారే. వినీత్, ఎస్ సార్. నువ్వు వెంటనే వెళ్ళి బండిలో మట్టిని తవ్వే పర్మిట్లు ఏమైనా ఉంటే వెంటనే తీసుకునిరా. అలాగే సార్. ఇదిగోండి సార్. నువ్వు కూడా వచ్చి తప్పు. ఒక నిమిషం చేత్తో తవ్వుదాం. సార్, ఇది రమేష్ శవం అయి ఉంటుందా? సార్, ఏ రోజైతే పునీత్ గారు కనిపించకుండా పోయారో ఆ ముందు రోజే రమేష్ గారు కూడా కనిపించకుండా పోయారు సార్. ఉండొచ్చు, మనం భయపడినట్టుగానే జరిగింది. నువ్వు పనిచే వినీత్, వెంటనే వెళ్ళి ఈ ఫ్యాక్టరీ యజమాని కార్మికులు మొత్తాన్ని తీసుకునిరా. అలాగే సార్. సార్, ఇతనే రమేష్. సార్, రమేష్ సవాని ఎవరో ఇక్కడ పుడిచిపెట్టారు, దీని గురించి మనకు అసలు తెలియకుండా పోయింది. ఓకే మిస్టర్ హరీష్, మీరేం చెప్తారు? నన్నేం చెప్పమంటారు సార్, ఈ శవం ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. శవమా? ఈ శవం పేరు రమేష్. ఎప్పుడైనా కాస్త మర్యాద ఇవ్వండి. మీరు ధనవంతులు కావడానికి ఇతని రక్తాన్ని కూడా చిందించాడు, అర్థమైందా? సార్, ఈ రమేష్ని కూడా అదే విధంగా పొడిచినట్టున్నారు చూడండి, అంటే పునీత్ని పొడిచినట్టే. అయితే పునీతిని రమేష్ని చెప్పింది ఒకడే అన్నమాట. అయితే ఆ హంతకుడు ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వాడై ఉంటాడు. అలాంటిదేం లేదు సార్, రమేష్ గారిని మాలో ఒకరు ఎందుకు చంపుతారు? ఇతను మా అందరికీ మిత్రుడు. ఎవరికి మిత్రుడో ఎవరికి శత్రువో అదంతా తేల్చేస్తాను. అదేలా సార్? ఈరోజు సాయంత్రం 7 గంటలకి MI రోడ్లో తెలుస్తుంది. ఒక సాక్షి ఆ హంతకుడు పేరేంటో చెప్తాడు. పునీతిని చంపడం నేరుగా తన కళ్ళారా చూశాడు. ఏంటి? అవును, అంతే. సాయంత్రం వరకు కొంచెం వెయిట్ చేయండి.
అప్పుడే హంతకుడు ఎవడు ఏమనేది తెలుస్తుంది. తర్వాత జీవితం మొత్తం జైలే. నేనే. మీరు బతికే ఉన్నారా? నువ్వేమనుకున్నావు? నేను చచ్చిపోయానా? ఇదంతా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మహత్యం. ఇలా చూడు. ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. సార్ త్వరగా రండి. తప్పించుకోకూడదు. సార్ తను హైవే మీద వెళ్తున్నాడు. హైవేకి చేరుకునేలోగా పట్టేసుకోవచ్చు. ముందు నీ మొహాన్ని చూపించరా. ఓ నువ్వా? ఏంట్రా, సిఐడి నుంచి తప్పించుకుందాం అనుకున్నావా? తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. రెండు హత్యలు చేశాను సార్. ఓర్మై, దారుణంగా రెండు హత్యలు చేసి ఇప్పుడు తీరుబడిగా తప్పు చేశానంటున్నావా? నువ్వు క్షమించరాని నేరం చేశావు. ఏం చేయమంటారు సార్? నాకు వేరే దారి లేకుండా పోయింది. అచ్చా, నీకే దారి కనిపించలేదా? ఆ పరిస్థితులు ఏమిటో కాస్త సెలవిస్తావా? ఏమిటా పరిస్థితులు? నోరు తెరిచి చెప్పు. సార్, నేను రమేష్తో కలిసి ఫ్యాక్టరీలోంచి నూనె దొంగతనం చేసేవాడిని. ఆ తర్వాత అదే నూనెలో కల్తీ చేసి బజార్లో ఎక్కువ రేటుకి అమ్మేవాడిని సార్. ఎక్కడ పనిచేసి బతుకుతున్నావో ఆ యజమానికే ద్రోహం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఒక్కోసారి మనిషి డబ్బు ఆశతో తన దారి నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది సార్. నేను కూడా అలాగే తప్పు చేశాను సార్. ఇలా ఉన్నప్పుడు రమేష్ తన తప్పును ఒకరోజు తెలుసుకున్నాడు. అప్పుడు వాడు నాకు చెప్పాడు, త్వరలోనే ఇదంతా మానేయాలరా అని చెప్పాడు. నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను. దొంగతనం చేసి మంచి భోజనం తినడంలో సంతోషం ఉండదు, న్యాయంగా సంపాదించే సంపాదనలోనే ఆనందం ఉంటుంది. అర్థమైందా? మంచి సిద్ధాంతం. ఇప్పుడు నీ కడుపు నిండింది కాబట్టి ఉన్నట్టుండి నువ్వు ఏది కరెక్టో ఏది రాంగో మాట్లాడడం మొదలుపెట్టావన్నమాట. ఒక విషయం గుర్తుంచుకో, మనం ఎంత సిన్సియర్ గా ఉన్నా కూడా మనకు కష్టం వచ్చినప్పుడు సిన్సారిటీ కనిపించకుండా పోతుంది. కాదు కాదు దిలీప్, అలాంటిదేం లేదు. ఇకపై నేను నా బాస్కి ద్రోహం చేయాలనుకోవడం లేదు. అందువల్ల ఇక నుంచి నువ్వు చేసే దొంగతనాలకి నేను తోడుగా ఉండను. సరే, నువ్వు నాకు సాయం చేయక్కలేదులే. నేను పని ఒంటరిగా కూడా చేయగలను. కాదు, నువ్వు అలా చేయకూడదు. నువ్వు అలా చేశావంటే నేను ఓనర్తో అన్ని విషయాలు చెప్పేస్తాను. ఓ, సిన్సారిటీని తల వరకెక్కిందన్నమాట. అయితే ఇవాళ నీకు నేను నిరూపిస్తాను.
నీ తలకెక్కిన మత్తుని ఎలా దింపుతానో చూడు. త్వరగా వెళ్ళి తీసుకెళ్ళండి. పదండి పదండి త్వరగా పదండి. జాగ్రత్త 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 చూసుకోండి, త్వరగా త్వరగా కానివ్వండి, ఎవరైనా చూస్తారేమో. త్వరగా తవ్వండి త్వరగా తవ్వండి, ఎవరైనా చూస్తే మనకే ప్రాబ్లం అవుతుంది. త్వరగా కానివ్వండి, తవ్వండి తవ్వండి త్వరగా. దాన్ని లేపండి. లోపల పడేయండి, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను చూశాను, మీరు మాట్లాడింది విన్నాను. రమేష్ చేసిన త్యాగాన్ని నేను వ్యర్థం కానివ్వను. మీరందరూ చట్టానికి మర్యాదగా లొంగిపోండి, లేకపోతే లేకపోతే మిమ్మల్ని లేకపోతే లేకపోతే ఏం చేస్తావు నువ్వు? ఈ విషయం ఎవరికైనా బయట చెప్పావే అనుకో, వీటితో పాటు నిన్ను కూడా ఇక్కడే పాతేస్తాను. మిమ్మల్ని చూసి భయపడే మనిషిని నేను కాదు. మీరందరూ ఇవాళ్లే సిఐడి దగ్గర సరెండర్ అయిపోండి, లేదంటే నేనే సిఐడికి ఫోన్ చేసి రప్పిస్తాను. పునీత్, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, ఆలోచించుకో. నీ కూడా ఒక కొడుకున్నాడు కదా, వెళ్ళు వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించుకో. నువ్వు రమేష్ను హత్య చేస్తుంటే అది పునీత్ చూశాడు, అప్పుడు నువ్వు పునీత్ను కూడా హత్య చేశావు. పునీత్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి నేను ఒక అవకాశం ఇచ్చాను. నేను డబ్బుతో వాడి నోరు ముయ్యాలనుకున్నాను, కానీ వాడు డబ్బుకు అస్సలు లొంగలేదు. నేను ఎంత డబ్బు ఇస్తానన్నా కూడా వాడు సిన్సారిటీకి అస్సలు తగ్గకుండా పోయాడు. అతను అత్యంత నిజాయితీ పరుడు, ప్రాణం పోయినా నిజాయితీ తప్పనివాడు. అందుకే అతని నిజాయితీని నువ్వు డబ్బుతో కొనలేకపోయావు, దాంతో అతని చేయిని నువ్వు బలవంతంగా మిషన్లోకి తోశావు. అవును సార్, కానీ వాడి ప్రాణం గట్టిది సార్, తప్పించుకున్నాడు. పునీత్, మరైతే నువ్వు ఏం ఆలోచించావు? బాగా ఆలోచించాను, సిఐడికి చెప్పబోతున్నాను. సరే, నువ్వు నిర్ణయించుకున్నావుగా, అందరూ పని చూడండి. పట్టుకుంటారండి, వదలండి వదలమంటుంటే. త్వరగా త్వరగా పదండి, పారిపోదాం, ఎవరు వచ్చినట్టున్నారు, పదండి త్వరగా త్వరగా పారిపోదాం. అదే పునీత్, పునీత్ ఇది ఎలా జరిగింది? కొట్టుకోండి కొట్టుకోండి, నేను రాహుల్కి ఫోన్ చేస్తాను. రాహుల్, మీ నాన్న చెయ్యి మిషన్లో పడిపోయిందయ్యా, మేము అంతా చూసుకుంటాను, వెంటనే రా బాబు. నువ్వు కూడా వాళ్ళ వెనకే హాస్పిటల్ వరకు వెళ్ళావు, ఆయన్ని హత్య చేయాలన్న అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. అవును సార్, కానీ నాకు అవకాశం పాత నది దగ్గరే దొరికింది. పునీత్ అక్కడికి కత్తి తీసుకుందామని వచ్చాడు, ఆ కత్తితోనే నేను రమేష్ని చంపేశాను. ఆ కత్తి తీసుకుని వాడు తిన్నగా మిమ్మల్ని కలవడానికే బయలుదేరాడు, అందుకే నేను అదే కత్తితో వాడిని హత్య చేసేశాను. అంతేకాకుండా వాడికి మంచి గుణపాఠం నేర్పించాలని వాడి నోట్లో నూనె పోసేశాను. వాడిని కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి, నోరు తెరవండి. కానీ అదే ఆయిల్ వల్లే నువ్వు దొరికిపోయావు, నీ దుర్మార్గాన్ని ఆ నూనె బయట పెట్టింది. ఇక నువ్వు జైల్లో కూర్చుని ఊచలు ఒక్కొక్కటిగా లెక్క పెడుతూ ఉండు, అది కూడా ఉరిశిక్ష అమలుకి ఆర్డర్ వచ్చేంత వరకు. నువ్వు దొంగిలించి అమ్మిన ఆ నూనె ఇప్పుడు నీ ప్రాణాల్ని కాపాడు. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.